ఏ సిద్ధు ఆగు ఏంటిది డైరెక్టర్ స్టాప్ చేశాడని చెప్పి ప్రజలు అంటున్నారు నేను తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు స్లేమ్ జరుగుతోంది ఇక్కడ ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కడికి ఏం కావాలని ఆలోచిస్తుంటాను అది తప్ప ఒక స్టార్ గా నా ఫ్యాన్ కి ఒక గొప్ప సినిమా ఇవ్వాలని తపన పడుతుంటానే అది తప్ప చెప్పు నాకు అర్థం కావట్లేదు ఏం తప్పు చేశాను చెప్పు మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేశారు చాలు బాబు ఈ ఐదేళ్ళ నుండి మీరు మాకు చేసింది చాలు మేము కోల్పోయింది చాలు ఇంకొద్దు ప్లీజ్ ఏం కోల్పోయారా అర్థం కాలేదా మీకు మీ ఒక్క మగాడు రిలీజ్ అవ్వకముందు నా దగ్గర ఏముండేదు ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఏం లేదు అదే బాబు మీకు కోల్పోయింది ఆనందం మీరెప్పుడు మీ ఫ్యాన్స్ కు గొప్ప సినిమా ఇవ్వాలని గొప్ప రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఆలోచిస్తారు కానీ మాకేం కావాలో మేము మీ సినిమా ఎలా చూడాలనుకుంటున్నామో ఆలోచించరు రే సిద్ధు మీ గురించి ఏ సినిమా ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను అవును ఇది మాకు బాగుంటుంది అని 1000 సార్లు ఆలోచిస్తారు తప్ప ఇది మాకు నచ్చుతుందా లేదా అని ఒక్కసారి ఆలోచించరు థియేటర్కి వెళ్తాం 50 రోజులు ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తాం కానీ మేము వెళ్ళేలోపే సినిమా ఎత్తేస్తున్నారు నవ్వుతున్నారు బాబు జనాలు నన్ను చూసి అక్కడ కథ మీరే సెలెక్ట్ చేస్తారు అదే బెస్ట్ అంటారు అదే బెస్ట్ అని మమ్మల్ని కన్విన్స్ చేసేస్తారు ఆ సినిమా చూసినప్పుడు మాకేమనిపిస్తుందో తెలుసా తెర చించేసి అది మాకు నచ్చలేదు అని అరవాలనిపిస్తుంది మీకు తెలియదు సార్ మీరు చేసిన సినిమా చూడలేక మీ ఫ్యాన్లా ఉండలేక నరకం చూసాం ఫ్రస్ట్రేషన్ కోపం చిరాకు ఇలా ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి అన్నయ్య ఫ్యాన్స్తో గొడవ పెట్టుకుందాం ఒక్కటి చెప్తున్నా బాబు ఇప్పటిదాకా మీరు తీసిన విజయేంద్ర వర్మ పల్నాటి బ్రహ్మనాయుడు ఒక్క మగాడు ఎక్కువ మందికి తెలియదు కానీ మీరు రేపు చేయబోయేది రాజకీయ ప్రవేశం అప్పుడు మీ సినిమాల గురించి దేశం అంతటా తెలిసిపోతుంది ఆ రోజు మీ లైఫ్ స్పాయిల్ అయిందని మీరే బాధపడతారు ఇప్పటిదాకా మీరు ఒక స్టార్గా గెలిచారనుకుంటున్నారు కానీ మిమ్మల్ని గెలిపించడానికి గత 5 ఏళ్ళుగా మేము ఓడిపోతూనే ఉన్నాం ఇలా ఓడిపోతూ ఉంటే ఏదో ఒకనాడు వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం మీ కెరీర్లో ఫ్లాప్లే కనిపిస్తాయి కానీ ఒక్క రిక్వెస్ట్ బాబు మాకు నచ్చని చేసి మేము సంతోషంగా ఉండాలని కోరుకోవద్దు ప్లీజ్.